బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ కేవలం ఒక సెక్షన్లో కుప్పగొలుతుందని అసలు ఊహించలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. నాగపూర్ వేదికగా ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విజయంలో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భారత్ 1-0 లీడింగ్లోకి వెళ్ళింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 10 వికెట్ నష్టానికి 177 పరుగులు చేయగా భారత్ 400 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్ 91 పరుగులకే కుప్పగొలింది ఆస్ట్రేలియా. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఒక సెక్షన్లో కుప్పగొలుతుందని అసలు ఊహించలేదని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కేవలం ఒక సెక్షన్లోనే కుప్పగొలటం మేము అసలు ఊహించలేదు. బౌలింగ్లో తీవ్రంగా కష్టపడాలని మేము ముందే నిర్ణయించుకున్నాం. సెక్షన్కు ఆసీస్పై పొట్టు సాధించాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ ఆసీస్కి ఒక సెక్షన్లోనే ఆల్అవుట్ అవుతుందని అసలు అనుకోలేదు. పిచ్చిపై ఎటువంటి బౌల్స్ లేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏది ఏమైనప్పటికీ మా బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ అంతా బౌలర్లదని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అంతేగాక పిచ్చిన భారత్ బౌలర్లకు అనుకూలంగా తయారు చేశారు అనే వార్తలను రోహిత్ కొట్టిపడేశాడు. ఆస్ట్రేలియా జట్టు మానసిక స్థితి గురించి నాకు తెలియదు. మేము ఇలాంటి పిచ్చులపై ఆడాలని కోరుకుంటున్నాం. గత 3-4 సంవత్సరాలు ఇటువంటి పిచ్చులని ఆడుతున్నాం. మేమందరం ఇలాంటి పిచ్చులపై ఆడుతూ పెరిగాం. కాబట్టి డ్రెస్సింగ్ రూమ్లో పిచ్చుల గురించి మాట్లాడటం లేదు. భారత్లోని పిచ్చుల పరుగులు సాధించాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. స్పిన్ బౌలింగ్ ఎదుర్కొన్నప్పుడు ఫుట్ వర్క్ బాగుండాలి. ఇబ్బందిగా ఆడుతూ బౌలర్లపై ఒత్తిడి తీసుకురావాలి. ఇది హిట్మ్యాన్ చెప్పాడు. అంతేకాక ఢిల్లీలో జరగబోయే సెకండ్ టెస్ట్కి రోహిత్ శర్మ ఇప్పుడు నుండే ప్రణాళిక రెడీ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.